इपटे एपीजेएसी एपीजेएसी अमरावती ऐक्यवेदिक पक्षा मैं 71 डिमांड परिष्कार कोसम गत 7 तारीख नीचे उद्यम बाट पड़ने विषय तेलिसिंदे मरी प्रभुत्वं मा समस्यलनी कूडा परिष्कार चेस्तामनि मुंदुकोच्चिन नेपथ्यंलो अनेक दफालुगा चर्चलु जरिपि निन्न सायंत्रं इटु ఒకవైపు ఆర్థిక శాఖ మార్చులు అదే విధంగా మా ఉద్యోగులకు మరి పెద్ద దిక్కైనటువంటి గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఇరు కూడా కలిసి సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చలు జరిపిన అనంతరం మరి ఈ రోజున మేము ఏదైతే ఉద్యోగం బాట పట్టిన ప్రధాన ఉద్దేశం ఉద్యోగోపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే మాకు ధ్యేయం కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ముందుకొచ్చి బాధ్యత తీసుకొని చేస్తామని మరి ఇరువురు అంటే ప్రభుత్వ అధికారుల పెద్దైనటువంటి చీఫ్ సెక్రటరీ గారు అదే విధంగా ఆర్థిక పరంగమైనటువంటి అంశాలను పరిష్కరించే బా శక్తి ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు ఇద్దరు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు రేపు 4 బుధవారమే 22వ తారీఖునే మరి అందరూ సెక్రటరీలతో కూడా సమావేశం కూడా నిర్వహించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారు నేపథ్యంలో మేము తాత్కాలికంగా విరమణ మాత్రమే చేయటం జరిగింది అంటే వాయిదా వేశాం ఉద్యమాన్ని మళ్ళా ఏ క్షణమైనటువంటి మళ్ళీ మొదలు పెట్టే అవకాశం ఉంటుంది మా సమస్యల పరిష్కారం కానప్పుడు అదే విధంగా పిఆర్సీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా చేయాలని చెప్పి ఇప్పుడు గౌరవ సజ్జల గారిని కలవడం జరిగింది వారికి మాకు అడ్డు వస్తున్నది ఒకటే విషయం వారు సెంట్రల్ పే కమిషన్ 14.39% అప్లై చేయాలి వాళ్ళంటున్నారు కాదు రాష్ట్ర పే కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం 27% ఐఆర్ ఉంది కాబట్టి దాని మీద ఫిట్మెంట్ ఎంత ఇస్తారో చెప్పమని మేము ఈ రెండు అంశాల మధ్య ఈ రోజు గౌరవ సీఎం గారితో కూడా అధికారులు చర్చలు జరిపారని చెప్పన్నారు ఎటువంటి పరిస్థితుల్లో సోమవారం మంగళవారంలో చర్చలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర అధికారులతో అదే విధంగా ఉద్యోగ సంఘాలతో పూర్తి చేసి వీలైనంత త్వరలో పిఆర్సీ ప్రకటన చేయిస్తాము ఇప్పటికే ఆలస్యమైందనే విషయాన్ని వారు స్పష్టం చేశారు మేము కూడా ఒకటే కోరాం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకు నష్టం జరగకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వాళ్ళ జీతభత్యాలతో సహా ఒకేసారి మాకు పెంపుదల చేసి మా రాష్ట్ర పిఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే మాకు పే స్కేల్స్ ఉండే విధంగా చేయాలని ఫిట్మెంట్ డేట్ ఆఫ్ మరి మానిటరీ బెనిఫిట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే మాకు పరిష్కారం చేయించాలని చెప్పి వారిని కోరడం జరిగింది తప్పనిసరిగా వారు సోమమంగరాల్లోని కార్యక్రమాన్ని పూర్తి చేయిస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం చీఫ్ సెక్రటరీ గారు అలాగనే ఆర్థిక శాఖ మంత్రులు మా యొక్క 70 డిమాండ్లకు సంబంధించి సుదీర్ఘంగా వారు చర్చించిన మీదట ఇక ముఖ్యంగా మిగిలిపోయినటువంటి పిఆర్సీ ఫిట్మెంట్ మీద ఈరోజు మన ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో వారి ఆదేశం మేరకు పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారికి ఇంకా కొంత బ్రీఫ్ చేయాల్సినటువంటి ఉంది అది సోమవారం ఫస్ట్ అవర్లో చేసి ఉంటాము అది అప్పటికి ఒక కొలిక్కి రావచ్చు అనేసి వారు చెప్పి ఉన్నారు మేమైతే మరి సజ్జల రామకృష్ణారెడ్డి సారికి మేము గతంలో 15వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో 1/7/2018న ఏదైతే మరి 50% ఫిట్మెంట్తో కూడినటువంటిది మేము అడిగామో దానికే మేము కట్టుబడి ఉన్నాం సార్ దయచేసి మాకు అస్తోష్ మిశ్రా గారు ఏదైతే రిపోర్ట్ తయారు చేశాడో ఏవైతే స్కేల్స్ తయారు చేశాడో ఆ స్కేల్స్ని యథాతథంగా ఆ రిపోర్ట్ని యథాతథంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలని అనేసి వారిని కోరడం జరిగింది అదేవిధంగా మరి ఇంకా జాప్యం లేకుండా వెంటనే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని కూడా వారికి చెప్పాము మా విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి సాధ్యమైనంత త్వరలో మీ యొక్క పిఆర్సీని అలాగే మీ డిమాండ్లు కూడా చెప్పాము అలాగనే సిఎస్ గారు ఈ రోజున మరి ఆల్మోస్ట్ ఆల్ 70 డిమాండ్లకు సంబంధించి కూడా మరి మీట్స్ కూడా వారు తయారు చేసి ఇవ్వబోతున్నారు అదేవిధంగా మరి డిమాండ్ సంబంధించి కూడా బుధవారం రోజు అందరూ అధికారులు అన్ని డిపార్ట్మెంట్లతో కూడా పిలుస్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది పిఆర్సీ కూడా త్వరగా ఇస్తే ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్లు కూడా పరిష్కారం అవుతాయి ఉద్యోగుల్లో మరి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని మేము ఆశిస్తున్నాం ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు